హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ధనుష్ అండ్ అలాగే ఈరోజు క్యాజువల్గా ఒకసారి మనలో మనం అనుకుందాం, ఒక మాట ఎంత పవర్ఫుల్ అనేది. ఏ ఆలోచన లేకుండా సరదాగా మనం అనే ఒక మాట ఇంకొక పర్సన్ని హర్ట్ చేయొచ్చు, ఆలోచించేలా చేయొచ్చు, అనర్థాలకి దారితీయొచ్చు, అవసరాలకు తీర్చుకోవచ్చు. ఇలా ఒక మాట వల్ల జరిగే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఒక ఆర్టికల్లో చెప్పడం చాలా అంటే చాలా కష్టం. కొంతమంది వాళ్ళకు వాల్యూ ఇచ్చవచ్చు, ఆరు మాట్లాడటం వల్ల ఏం జరుగుతుందనే భయం వల్ల కావచ్చు మాటల్ని చాలా పొదుపుగా వాడుతుంటారు. అలాంటి వాళ్ళను పక్కన పెడితే ఇంత ఇంపార్టెన్స్ ఉంది అనుకునే ఒక్క మాటతో మనల్ని నవ్వించి, ఏడిపించి, ఆలోచింపజేసి మన చుట్టూ ఉన్న ఆరు జరుగుతున్న విషయాలని ఇవ్వచ్చు, ఆ రామాయణ మహాభారతాలు చెప్పిన పెద్ద పెద్ద మంచి వ్యాఖ్యలు కావచ్చు, వాటన్నిటినీ మనకి అర్థమయ్యేలా, అంటే ఇక ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే, అర్థం చేసుకోవాలి అంటే ఆసక్తి వచ్చేలా అన్నమాట. ఇక మనకి నచ్చే సినిమాతో కలిపి ఆయన మనలో ఒకడైపోయారు. వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్ అసలు పేరుతో చెప్పాలి అంటే అకేల నాగ శ్రీనివాస్ శర్మ అనమాట. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్ని ముద్దుగా మనం గురూజీ అని పిలుచుకుంటాం. ఆయన డైలాగ్స్లో లెసన్స్ నేర్పిస్తారు, స్పీచెస్తో క్లాసెస్ చెప్తుంటారు. అలాంటి టీచర్ స్కూల్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ ఉండి ఉంటే ఎంత బాగుండి ఉంటుందో అనిపిస్తుంది ఆయన స్పీచెస్ వింటూ ఉంటే. ఇక మహాభారతాన్ని అలాగే అందులోని క్యారెక్టర్స్ని చాలా సింపుల్గా అర్థం అయ్యేలా చెప్తారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఇక చిన్నప్పుడు అమ్మ మహాభారతం చదువురా చాలా మంచిది అంటే మాత్రం అస్సలు వినలేదు, కానీ గురూజీ చెప్తుంటే మాత్రం మహాభారతం కానీ మా రామాయణం కానీ ఇంత బాగుంటుందా, చదివేద్దాం అన్న ఫీలింగ్ అయితే వచ్చేసిందనమాట. ఇక ఆయన రాసే ప్రతి డైలాగ్లో కూడా ఏదో ఒక విషయం ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా మనం గుండెని తాకుతాయన్నమాట. ఇక మన లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్కి అది సింక్ అవుతుంది. నాన్న గురించి చెప్పినా, అమ్మ గురించి చెప్పినా, అమ్మాయి గురించి చెప్పినా, అబ్బాయి గురించి చెప్పినా, దేని గురించి అయినా చెప్పే విధానానికి ఫిదా అయిపోవాల్సిందే. ఇక ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక యావరేజ్ సినిమాకి ఆయన డైలాగ్స్తో బ్లాక్ బాస్టర్ చేయగల సమర్థుడు ఆయన. ఆయన ఒక హిట్ తీసినా ఒక ఫ్లాప్ తీసినా ఆ సినిమా చూసి బయటకు వస్తూ అంతా అనుకునే ఫస్ట్ మాట ఏం రాశాడు రా డైలాగ్స్ త్రివిక్రమ్. ఒక్క డైలాగ్కి ఆయన ఇచ్చిన హీరో ఎలివేషన్ అది. ఇక వెతికితే ఆయన తీసిన సినిమాలలో ప్రతి చిన్న డైలాగ్లో కూడా జీవిత సత్యాలు కనిపిస్తాయన్నమాట. ఇక చాలానే ఉంటాయి అన్నమాట జీవిత సత్యాల గురించి. ఇక అలా ఆయన రాసిన బెస్ట్ డైలాగ్స్ అంటే ఇక వేల మీద లెక్క పెట్టుకోవడానికి లేదు. ఇక అక్షయ పాత్రలాగా ఎంత తవ్వినా కూడా డైలాగ్స్ అనేవి బయటకు వస్తూనే ఉంటాయి. ఇక సిచ్యువేషన్ తగ్గట్టు ఆయన రాసే డైలాగ్స్, మన చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ని బట్టి ఆయన తీసే సీన్స్ కానివ్వండి, ప్రేక్షకుల మనసులో ఇంకా ఉండిపోయినాయి. సో త్రివిక్రమ్ గారు చాలామందికి ఎంతో ఇన్స్పిరేషన్, అండ్ నాతో పాటు ఇంకా నాలాంటి ఎంతో అంటే కొత్తగా వచ్చే ఇండస్ట్రీకి వచ్చే వ్యక్తులకి చాలా ఇన్స్పిరేషన్ అనమాట ఆయన డైలాగ్స్, ఆయన రాసే డైలాగ్స్. ఇక ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి, ఇలాగే మమ్మల్ని అందరినీ మీ యొక్క డైలాగ్స్తో ఇన్స్పిరేషన్గా మార్చాలని చెప్పేసి, మమ్మల్ని ఒక మంచి దారిలో మంచి రూట్లో వెళ్ళేలా మీరు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మళ్ళీ మళ్ళీ ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మా ఛానల్ తరపు నుంచి అలాగే నా తరపు నుంచి వన్స్ అగైన్ విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. త్రివిక్రమ్ గారికి మీరు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు కింద కమెంట్ ద్వారా తెలియచేయండి. సో అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.